హాయ్ అండి ఇవాళ నేను ఎంతో రుచికరమైన పాలు ఎలా తయారు చేయాలనో షేర్ చేసుకోబోతున్నాను కావాల్సింది పాలు షుగరు అండి ఫస్ట్ మనము స్టవ్ పైన పాన్ పెట్టాలండి స్టవ్ వెలిగించి అందులో నేను ఆ గ్లాస్తో నాలుగు గ్లాసుల పాలు అనేది వేస్తున్నానండి నాలుగు గ్లాస్ల పాలకి హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకుంటున్నానండి ఎక్కువ తినేవాళ్ళు షుగర్ ఎక్కువ తీసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు నేను హాఫ్ గ్లాసే తీసుకుంటున్నానండి సరిపోతుంది మరి స్వీట్ ఎక్కువైనా కూడా కొంచెం బాగుండదేమో అందుకనేసి ఫస్ట్ ఇట్లా మనము హైలో పెట్టి తిప్పుతూనే ఉండాలండి పాలు దగ్గరగా అయ్యే వరకు మనము ఇట్లా తిప్పుతూనే ఉండాలి లేకపోతే కింద సైడ్ అనేది మాడిపోతుందండి మాడిపోతే టేస్ట్ అనేది ఉండదు అందుకోసం మనం మాడకుండా చూడాలి అడుగు కూడా అట్లా అంటూనే ఉండాలి బాగా దగ్గర అయ్యే వరకు మనము కలుపుతూనే ఉండాలండి కలపకపోతే మాడిపోతుంది అందుకోసం అంటూనే ఉండాలి హైలో పెట్టుకోవాలండి ఫ్లేమ్ని లేకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది లేట్ అవుతుంది సిమ్లో చేయాలంటే కొంచెం కష్టం సో హైలో పెట్టుకోవచ్చు దగ్గర అయ్యే వరకు చూసారు కదా అలా మధ్య మధ్యలో ఫాస్ట్గా కూడా తిప్పుతూ ఉండాలి స్లోగా కాదు అంతే అండి దగ్గరగా అవుతుంది చూసారా కొంచెం కొంచెం దగ్గరగా అవుతుందండి మనం తిప్పుతూ ఉండాలి చూసారా బాగా దగ్గరగా అయిపోయిందండి ఇప్పుడు మనం తీసుకున్న షుగర్ క్వాంటిటీలో ఆఫ్ వేయాలండి మనం తీసుకున్న క్వాంటిటీలో ఆఫ్ వేయాలి ఆఫ్ వేసి బాగా కలపాలండి కలిపితే కానీ కరగదు బాగా కలపాలి ఇది బాగా కలిపి కరిగిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఇంకా ఆఫ్ ఉంది కదా మనం తీసుకున్న క్వాంటిటీలో ఆఫ్ వేసాం కదా ఇందాక రిమైనింగ్ ఆఫ్ కూడా ఇప్పుడు యాడ్ చేయాలండి యాడ్ చేసి బాగా తిప్పాలండి బాగా కలపాలి బాగా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ బాగా స్మాష్ చేయాలి అలా స్మాష్ చేస్తే వంటలు అనేవి ఉండవండి లేకపోతే వంటలు ఉంటలు ఉంటుంది షుగర్ అనేది బాగా కలపాలి చూసారా బాగా దగ్గరగా అయిపోయింది అంతే అండి ఏముండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు బాగా దగ్గరగా అయిపోయింది చూసారా రెడీ అయిపోయిందండి దీన్ని మనము సర్వింగ్ ప్లేట్లకి తీసుకోవాలండి సర్వింగ్ ప్లేట్లో నెయ్యి అనేది యాడ్ చేసినా చేయకపోయినా సరిపోతుందండి సర్వింగ్ ప్లేట్లకి తీసుకోవాలి అంతే అండి చాలా రుచికరమైన పాల్కోవా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్